యేసుతో ప్రతిదినం అనబడి ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందర్ని ఆహ్వానిస్తున్నాం. ఆల్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్ లేచారా? మీరందరూ ఈ కార్యక్రమాలని వీక్షించి చాలా ఆశీర్వదించబడుతున్నారని, మీ నుంచి మాకు వస్తున్న మెసేజెస్ను బట్టి, మెయిల్స్ను బట్టి, ఫోన్ కాల్స్ను బట్టి తెలుసుకుని సంతోషిస్తున్నాం. ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉండాలని నేను దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థిస్తున్నాను. మరి ఎందుకు ఆలస్యం? రండి, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నుంచి మీ కొరకు పరిశుద్ధాత్మ సముఖములో ప్రార్థించి తీసుకుని వచ్చిన ఒక ప్రత్యేకమైన వాగ్దానం. భక్తుడైన దావీదు దేవుని ఆత్మచేత నింపబడి చాలా అనుభవపూర్వకముగా వ్రాసినటువంటి ఈ వాగ్దానం కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచన భాగంలో, నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నిజమే, దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, దేవుణ్ణి ఎవరైతే రక్షకుడిగా స్వీకరిస్తారో, వారి జీవితాల్లో దేవుడు చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను దాచిపెడతాడు. మన పూర్వీకులు వారి పిల్లల 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 కోసం కొన్ని స్థిరమైనటువంటి ఆస్తులను దాచిపెడుతూ ఉంటారు కదా, కానీ అవి కొన్ని సంవత్సరాలకు, కొన్ని తరాలకు, లేక కొన్ని యుగాలకు గతించిపోయే అవకాశం ఉంటుంది. కానీ దేవుడు నీ కోసం నా కోసం దాచిపెట్టినటువంటి ఆ మేలులు, ఆ ఆశీర్వాదాలు, ఆయన సిద్ధపరిచినటువంటి దీవెనలు, అవి ఎన్నటికీ కూడా తరగవు బిడ్డా. అందుకోసమే దేవుడు సిద్ధపరిచే మేలుల కోసం మనం ఆయనను ఆశ్రయించాలి. ఎందుకంటే దేవుడు ఇస్తే ఆ మేలును ఎవరు దొంగిలించలేరు. దేవుని యందలి భయభక్తులతో దేవునిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి కోసమట ఆయన చాలా ఆశీర్వాదాలను, మేలులను సిద్ధపరిచుంచుతాడట. ఎంత గొప్ప దేవుడు! నీకోసం నీ తల్లి, నీ తండ్రి బహుశా ఏ ఆస్తులు, ఏ సంపద, ఏ మేలులు నీకు ఇప్పటివరకు సిద్ధపరిచి ఇచ్చి ఉండకపోవచ్చు నాన్న. కానీ దేవుని ఆశ్రయిస్తే, ఏ సయ్యను ఆశ్రయిస్తే ఆయన నీకోసం చాలా సిద్ధపరిచి ఉంచాడు. సిద్ధపరిచి ఉంచాడు అంటే ఎంత ప్రేమ ఉంటే నీ కొరకు సిద్ధపరచాలి. నిజమే, కుటుంబీకులు వారి యొక్క బిడ్డల కోసం, తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల కోసం ప్రేమతో ఆస్తులు సిద్ధపరుస్తారు. కానీ అవి కొన్ని రోజులకు తరిగిపోతాయి నాన్న. కానీ యేసయ్య నీ కోసం, నా కోసం సిద్ధపరిచినటువంటి మేలులు, ఆశీర్వాదాలు, అవి ఎన్నటికీ నీ తరగటానికి అవకాశం లేదు. ఆయనను ఆశ్రయిస్తే, ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో ఆ వ్యక్తుల కోసం యేసయ్య కొన్ని మేలులను సిద్ధపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో రూతు అనబడి ఒక యవనస్తురాలు ఉంది. ఎక్కడో మోయాబు దేశంలో పుట్టి, మోయాబు దేశంలో పెరిగి, అన్యుల మధ్య సహవాసం చేసి అన్య జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి, దేవుని మహాకృపలో ఒక క్రైస్తవ కుటుంబంలోనికి ఆ బిడ్డ కోడలుగా వచ్చింది. కానీ కొన్ని సంవత్సరాలు సంతోషంగా గడిపినప్పటికీ తన భర్తను కోల్పోయింది, తన మామగారిని కోల్పోయింది, కుటుంబం అంతా చెల్లా చెదిరైపోయింది. అటువంటి తరుణంలో తన అత్త అయినటువంటి నయోమి తన సొంత ప్రాంతానికి బయలుదేరి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో బెతలహేముకు రావడానికి ఇష్టపడినప్పుడు రూతు అత్తగారైన నయోమితో పాటుగా ఆ బెతలహేము రావడానికి ఇష్టపడింది. ఆ సమయంలో నయోమి అంటుంది, బిడ్డ నువ్వు యవనస్తురాలివి, నా దగ్గరకు వస్తే నీకేం దొరుకుతుంది? దయచేసి నువ్వు వెళ్ళిపోయి నీ దేశంలో వివాహం చేసుకుని సంతోషంగా గడుపు అని చెప్పింది. అప్పుడు రూతు అన్న మాట ఏంటో తెలుసా?
రూతు గ్రంథంలోకి వెళితే చాలా అద్భుతమైన మాట కనిపిస్తుంది. అత్తయ్య, నన్ను వెళ్ళిపో అని చెప్పొద్దు, నేను నీతోనే వస్తాను. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశం. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నేను వస్తాను అత్తయ్య. నన్ను దయచేసి వెళ్ళిపో అని చెప్పుకొని నిన్ను నన్ను మరణము తప్ప మరేది వేరు చేయలేదు అని చెప్పి రూతు నయోమిని వెంబడించి బెతలహేములో కాలు పెట్టింది. బెతలహేములోకి వచ్చిన తరువాత రూతు తన అత్తగారిని పోషించడానికి పని కొరకై పొలానికి వెళితే ఆవిడ క్రమశిక్షణ చూసి, ఆవిడ యొక్క విధేయతను చూసి ఆ పొల యజమానుడైనటువంటి బోయజు రూతును వివాహమాడాడు. చూడు బిడ్డ, కూలీగా వెళ్ళినటువంటి రూతు, పని కొరకై వెళ్ళినటువంటి రూతు ఆ పొలానికి ఇప్పుడు యజమానురాలైంది. దేవుడు ఎంత అద్భుతముగా మోయాబు దేశంలో ఉన్నటువంటి ఆ రూతు కొరకు బెత్లహేములో ఎంత అద్భుతమైన మేలును సిద్ధపరిచి ఉంచాడు. నిజమే, ఆ రోజున రూతు బోయాజుని వివాహం చేసుకుంది. బోయాజు ఆస్తి మొత్తానికి వారసురాలైంది. నిజమే నాన్న, రూతు కొరకు బెత్లహేములో దేవుడు ఆశీర్వాదాలను సిద్ధపరిచాడు. ఒకవేళ రూతు గనుక తన అత్తగారైన నయోమిని వెంబడించకుండా ఉంటే ఆ ఆశీర్వాదం ఏమైపోయేది? నిజమే, ఎక్కడో ఉన్న మోయాబు దేశంలో పెరిగినటువంటి రూతు కొరకు, అన్య దేశంలో పుట్టి పెరిగినటువంటి రూతు కొరకే ఆవిడ అంత మేలులను సిద్ధపరిచి ఉంచితే ఈరోజు నీకెందుకు ఉంచడు, ఈరోజు నీకెందుకు ఇవ్వడు? ఆయన్ను ఆశ్రయిస్తే, రుతు ఆయనను ఆశ్రయించింది. బోయజు మాట్లాడిన మాట ఏమో తెలుసా రుతు గురించి? రుతు, నువ్వు సురక్షితమైన యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు. నిజమే, యెహోవా రెక్కలను ఆశ్రయించింది, దేవుని సన్నిధిని ఆశ్రయించింది, దేవుని యొక్క కృపను ఆశ్రయించింది. అందుకోసమే రూతుని దేవుడు ఆశీర్వదించాడు. నిజమే, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి రూతు జీవితంలో ఎన్నో మేలులను దాచిపెట్టించాడు. ఈరోజు దేవుణ్ణి ఆశ్రయిస్తే కూలి పనిగా వెళ్ళిన నీ జీవితంలో కూడా, ఎందుకు పనికిరాని నీ జీవితంలో కూడా, ఎవ్వరూ ప్రేమించని నీ జీవితంలో కూడా దేవుడు నీ కొరకు అనేకమైన మేలులను సిద్ధపరిచి ఉంచాడు బిడ్డ. వాటిని స్వతంత్రించుకోవాలంటే ఆయనను ఆశ్రయించాలి. బంధువులు స్నేహితులను ఆశ్రయిస్తే వారు నీ కొరకు ఏమి ఇవ్వలేరు నాన్న. యెహోవాను ఆశ్రయించే వారి నిమిత్తం ఆయన అనేకమైనటువంటి ఆశీర్వాదాలను సిద్ధపరిచించాడు. వాటిని స్వతంత్రించుకోవాలని ఆశ ఉందా? అవి నీకు కావాలని ఆశ ఉందా? అయితే రూతు యేసయ్యను ఆశ్రయించినట్టు నువ్వు కూడా ఈ ఉదయకాలం యేసయ్యా, నాకు నా తల్లిదండ్రులు సిద్ధపరిచినవి నాకు అవసరం లేదు, నా కుటుంబీకులు నా కొరకిచ్చేవి నాకు అవసరం లేదు, నువ్వు ఇచ్చేది నాకు కావాలి. నువ్వు సిద్ధపరిచిన మేలు చాలా గొప్పది, నాకు నీ మేలు కావాలి. నీ మేలుతో నన్ను తృప్తిపరచు, నీ మేలుతో నన్ను ఆశీర్వదించు అని ఆయనని ఉదయకాలం కనుక ఆశ్రయిస్తే ఆ రూతుకు దొరికిన ఆ మేలు ఈ ఉదయకాలం నీకు నీ కుటుంబానికి కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప ఈ ఉదయకాలమున దేవుడు నీకు నీ కుటుంబానికి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ఈరోజు ప్రత్యేకంగా వివాహ దినోత్సవాన్ని చేసుకుంటున్న దేవుని పిల్లలకు, బర్త్డేస్ చేసుకుంటున్న దేవుని పిల్లలకు నా ప్రత్యేకమైన విషెస్, యేసుక్రీస్తు ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రండి, ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం కీర్తనకారుడు దావీదు రాస్తున్నాడయ్యా, 31వ అధ్యాయం 19వ వచన భాగంలో, యెహోవాను ఆశ్రయించు వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలులు ఎంతో గొప్పవి. నిజమే, బంధువులను ఆశ్రయిస్తే ఏమి దొరకదు ప్రభువా, తల్లిదండ్రులను ఆశ్రయిస్తే ఏమి దొరకదు ప్రభువా, నిన్ను ఆశ్రయిస్తే మా జీవితాల్లో మా కొరకు నువ్వు చాలా మేలులు సిద్ధపరిచి ఉంచావు. రుతు కొరకు ఎలా సిద్ధపరిచావు, మా కొరకు కూడా సిద్ధపరిచావు నాయన.
ఈ భూమి మీద మేలులు కండి, మా కొరకును సిద్ధపరిచి. ఆ పరలోకం చాలా శ్రేష్టమైనది. ఆ పరలోకములో ఉన్న ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెన ఈ ఉదయపు వేళ ఈ వాక్యం వింటున్న పిల్లలందరికీ వారి కుటుంబాలకు దయచేయండి. యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.